సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా బీజేపీని ఏమీ చేయలేరన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం సభ అనగానే రెండు రోజుల నుంచి బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేశారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో కేసీఆర్ చెప్పాలన్నారు. అభివృద్ధిపై కాకుండా బీజేపీపై మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. విచారణ జరుగుతుందనే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను వాడుతున్నారన్నారు. యూపీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో యాదాద్రిలో జరిగే సభలో అయినా స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెబుతారని ఆశించామని, కానీ కేసీఆర్ రాష్ట్రంలో కల్వకుంట రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. దేశం నుంచి ప్రధాని మోదీని తరిమికొట్టడం కాదు, తెలంగాణ నుంచి మిమ్మల్ని తరిమికొట్టకుండా చూసుకోండి అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. చెల్లని రూపాయి ఎవరు దేట్లేరు, ఆయన ఎవరు నడుచుకుంటలేడు. నేను అప్పీల్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జనగాం జిల్లా వేదికగా తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా నేను, మీరు దీన్ని పాటించాల్సిందే, దీనికి శిరస వహించాల్సిందే అని చెప్పి హెచ్చరించేయండి. ఆలోచించుకోండి ఒక్కసారి, తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కావన్నా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాను నేను. ఏంది నీ పీకుడు పని ఏందనకు అర్థం కాలేదు. నీ ఏంది అసలు, నువ్వేంది, నీతో ఏమైతే చెప్పాలి రాష్ట్రం ఏదో నీతో, నువ్వు జీరో అయితే ఏం చేయవు, నువ్వు ఏం పికలవు, ఉఫనుస్తావు. నీకు ఇంత పార్టీనిది, ప్రపంచంలో అత్యధిక సభ్యత ఉన్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు ఉప్పడు చూస్తే నువ్వు నీట్లకి మందు వాసన తప్ప ఏం రాదు. మేము కళ్ళు చూస్తే కొట్టుకోపోతావు, రాసిపెట్టుకో, మారి మసిపోతావు, రాసిపెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి.